గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాణక్య మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాలో హీరోగా గోపిచంద్, హీరోయిన్గా మెహరీన్, నాజర్, జరీన్ ఖాన్ వంటి వాళ్ళు నటించారు. ఈ సినిమా కథ కథనము ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హీరో గోపిచంద్ తొలివలప సినిమాతో తన ప్రయాణం మొదలై అనేక మలుపులు తిరుగుతూ ఇప్పటికీ 26 సినిమాలకు చేరుకుంది. విలన్గా, హీరోగా, పడుతూ లేస్తూ ఇప్పటి వరకు మాసిమ చేత సంపాదించుకున్నాడు, కానీ దాన్ని నిల్చోబెట్టుకోవడానికి అంత కష్టపడుతున్నారు. ఎందుకంటే వరము శాపము తెలియదు, కానీ ఆ మాసిమేజే తనకు కారణం. ఎందుకంటే హీరోగా ఆయన హిట్ కొట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో గూగుల్ మాత్రం అడిగితే కానీ మనం టక్మని చెప్పలేము. హిట్ కోసం పంతం పట్టిన ఈ 6 అడుగుల బుల్లెట్కి ఆక్సిజన్ మాత్రం అందట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, హిట్ కొట్టవలసిందే అని చాణక్య శపథం చేశాడు. గోపిచంద్ నటించిన 26వ మూవీ చాణక్య దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్క జయం కోసం యజ్ఞం చేస్తున్న గోపిచంద్కి ఈ సినిమా అయినా హిట్ ఇచ్చిందా లేదా అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ హీరో అయినా ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటాడు. ఆ పాఠాన్ని అలవాటుగా చేసుకుంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గోపిచంద్ పరిస్థితి, ఓటమి నేర్పిన గుణపాఠం కూడా ఈ ప్లాపుల నుంచి గట్టెక్కించలేకపోయింది. ఇంతకీ కథా విషయానికి వస్తే, పాకిస్తాన్ టెర్రర్ అటాక్ నుంచి దేశాన్ని కాపాడడానికి అర్జున్ అంటే హీరో గోపిచంద్ గారు రా ఏజెంట్గా పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు తన సీక్రెట్ ఆపరేషన్ని బయటకు తెలియకుండా బ్యాంకు ఉద్యోగిగా రామకృష్ణ నా పేరుతో చలామణి అవుతూ ఉంటారు. ఇండియాలో జరుగుతున్న వరుస టెర్రర్ అటాక్స్ని పాకిస్తాన్ నుండి ఇబ్రహం ఖురేషీ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇబ్రహీం ఖురేషికి సంబంధించిన అబ్దుల్ సలీం అనే వ్యక్తిని రా ఆపరేషన్లో భాగంగా గోపిచంద్ అతన్ని చంపేస్తాడు. దీంతో ఇబ్రహీం ఖురేషికి కోపం వచ్చి గోపిచంద్ ఫ్రెండ్స్ అయిన 4 రా టీంలో ఉన్న వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి పాకిస్తాన్లో కరాచీకి తీసుకువెళ్తాడు. మన హీరో గోపిచంద్ ఇండియా నుంచి పాకిస్తాన్లో ఉన్న కరాచీకి వెళ్ళి తన 4 స్నేహితుల్ని ఎలా కాపాడాడు, ఇబ్రహీం ఖురేషి నుంచి మన దేశాన్ని ఎలా రక్షించాడు అన్నదే మిగిలిన చాణక్య కథ. కథ ఎంత సింపుల్గా ఉందేంటి, ఇలాంటి కథలు చాలా వచ్చాయి కదా అని మనకు అనిపించవచ్చు. ఇందులో కొత్త ఏముంటుంది ప్రేక్షకుడికి అనిపించవచ్చు. కానీ గోపిచంద రా ఏజెంట్గా చేస్తున్నాడంటే విషయం లేకుండా ఉంటుందా అన్న ఒకే ఒక్క ఆశ ప్రేక్షకులను థియేటర్ వచ్చేలా చేస్తుంది. అయితే సినిమా ప్రారంభమైన తొలి సీన్తో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడనే ఫీలింగు కలిగినప్పటికీ ఇది కొత్త కాదు పాత రావతే అని కాసేపటికే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. తమిళ దర్శకుడు తిరుగు ఎంచుకున్న పాయింట్ని చెప్పడానికి చాలా కష్టాలే పడినట్టు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కోసం దర్శకుడు రాసుకున్న సీన్లు ప్రేక్షకులకు అసలు సహనాన్ని పరీక్షిస్తాయి. అసలు హీరోయిన్ మెహరీన్ పెర్ఫార్మెన్సు ఆమె నుండి రాబట్టిన మహా కష్టమైన పని. అలాంటిది కొత్త దర్శకుడు మెహరీన్ను తీసుకొని పెద్ద ప్రయోగమే చేశాడనే చెప్పాలి. ఇందులో మెహరీన్ ఐశ్వర్య పాత్రలో ఎప్పటిలాగే ఉన్నానంటూ ఉన్నట్టుండగానే చేసింది. సాంగ్స్ వచ్చినప్పుడు రావడం, కాసేపు హీరోతో రొమాన్స్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేయడమే ఆమె పని. ఇక ఉన్న 2-3 సీన్లు కూడా ఎందుకు పెట్టారా బాబు అన్న పరిస్థితి ప్రేక్షకులది. ఇక ఇంటర్వ్యూల వరకు ఎలాగోలా సాగే కథ సెకండ్ హాఫ్ అయినా ఇంట్రెస్టింగ్గా మలుచుతాడేమోనంటూ ఆశతో ఎదురు చూస్తుంటాడు ప్రేక్షకుడు. కథ పాతదే అయినా దర్శకుడు కొత్తగా కథ చెబితే పాస్ మార్కులైనా వేస్తారు ప్రేక్షకులు. అయితే నాకు ఆ ఉద్దేశమే లేనట్లుగా స్క్రీన్పై నడిపించాడు దర్శకుడు. రా ఏజెంట్గా రంగు అద్ది మాయ అనిపించుకున్నాడు. అవసరం లేని చోట పాటలు పెట్టి విసిగించాడు. మిషన్ బిగిన్ అని ఇంటర్వ్యూలు బ్యాంగ్ పెడితే 2వ భాగంలోనైనా కథను నేరుగా చెబుతాడేమోనని ప్రేక్షకులను వేరుగా చూస్తూ ఉంటారు తెరవైపు. చివరి సీన్ వరకు అనవసరమైన ట్విస్టులు మీద ట్విస్టులు తప్ప ఊరించి ఊహించిందే లేదు. హీరో గోపిచంద మాస్ హీరో అనే పేరే కానీ ఎలాంటి పాత్రకైనా కొట్టిన పిండే. రా ఏజెంట్గాను గోపిచంద్ ఆకట్టుకున్నాడు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లు 100% పర్ఫెక్ట్ చేశాడు. యాక్షన్ సీన్స్తో పాటు చేజింగ్ సన్నివేశాలు కూడా ఆయన పడిన కష్టం మనకు తెర మీద కనిపిస్తుంది. అయితే కథలో కంటెంట్ లేకపోవడంతో అతని పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేకపోయింది.
ఇండియా నుంచి ఒక్కడే కరాచీ వెళ్ళిపోవడము, అక్కడ పాకిస్తాన్ పారామిలిటరీ బలగాల సెక్యూరిటీ ఉన్న విలన్ను పట్టుకొని ఇండియాకు తీసుకురావడము అనేది ప్రేక్షకుడికి అంత కన్విన్సింగ్గా అనిపించదు. తన హీరో తెలుగుదేటలు నిరూపించుకోవడానికి చూపించే సీన్స్ మరీ ఎప్పటిగా కనిపిస్తాయి ప్రేక్షకులకి. ఇక సెకండ్ హీరోయిన్గా నటించిన బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మెహరీన్ కంటే బెటర్గానే పెర్ఫామ్ చేసిందనే అనుకోవచ్చు. ఇక రా చీఫ్గా నాజర్ ముఖ్యమైన పాత్రలో నటించి కొత్తగా అనిపించుకున్నారు. నా గ్రాండ్ లుక్ను తీసుకురావడానికి దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హై టెక్నాలజీ సిస్టమ్స్, మానిటరింగ్, రూల్స్ హై రేంజ్లో ఉన్నాయి. చేంజింగ్ సీన్లను భారీగానే ఖర్చు పెట్టేశారు. ఇక విశాల్ చంద్రశేఖర్ పాటలతో నిరాశపరిచారు. ఒక్క పాట కూడా బాగోలేదంటే బాగోలేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించుకున్నారు. అబ్బూరు రవి అందించిన మాటలు ఆకట్టుకోలేదు. ఇంకా వెట్రీ కెమెరా వర్కు చాలా బాగొచ్చింది. బోర్డర్ సీన్స్ని బాగా చూపించారు ఆయన. ఎడిటింగ్ పరంగా మార్తాండకే వెంకటేష్ సినిమాను చాలా వరకు ట్రిమ్ చేస్తే బాగుండేది. మొత్తంగా ఓ నాసరకం కథను ఎన్ని టెక్నాలజీల హాంగులు అద్దినా వ్యర్థమే అనుకున్నారో ఏమో, కానీ చాణక్య కథకు టెక్నికల్ టీమ్తో కూడా మైనస్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే చాణక్య ప్రేక్షకులకు సహనానికి ఇది ఒక పెద్ద పరీక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.